టీడీ లడ్డూ వివాదానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. ఆ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి కల్తీ నెయ్యి వినియోగం ఎలా జరిగిందని ఖచ్చితంగా చెప్పగలరు, అలాగే నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అంటూ కూడా ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు జరిగిన వాదనలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, ఈరోజు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, అలాగే సెకండ్ ఒపీనియన్ సంబంధించి ఈవో అండ్ సీఎం ఇద్దరి ప్రకటనలో వ్యత్యాసానికి సంబంధించి కోర్టు ప్రశ్నించింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఎస్ నలిని, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వివాదంపైన సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి, విచారణ జరిగింది. వాస్తవానికి సుప్రీంకోర్టుకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ టైంగా చూస్తారు, కానీ ఇతర ఎవరైతే పిటిషనర్లు అంటే లడ్డూ వివాదం పైన మొత్తం 4 పిటిషన్లు ఉన్నాయి, సో అందరికీ సమయం సరిపోకపోవడంతో మధ్యాహ్న సమయం లంచ్ సమయంలోనే ఈ విచారణ కొనసాగింది. సో ఈ విచారణలో కీలకంగా అంటే ఏదైతే మొదట సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్ వేశారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శ్రీ వెంకటేశ్వరుని భక్తులంతా కూడా అయోమయంలో పడ్డారు, సో వాళ్లకు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాంతోపాటు టీటీడీ ఈవో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ఇందులో రాజకీయం ఉందా, లేదంటే నిజంగా లడ్డు కల్తీ జరిగిందా, ఏం జరిగింది, దీనికి ఉన్నటువంటి మెకానిజం ఏంటి అనే అంశాలపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి తరపున వాదనలు వినిపించినటువంటి రాజేశ్వరరావు కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. అయితే ఈ సందర్భంగా కోర్టు కూడా పలు అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరైనటువంటి ముకుల్ రోహిత్కి సిద్ధార్థ లూత్రా ఇద్దరిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళు మాత్రం ఏ విధంగానైతే జూన్ జూలైలో సప్లై అయినటువంటి నెయ్యి ట్యాంకులకు సంబంధించినటువంటి విషయంలో గతంలో కొన్ని ట్యాంకుల్లో వీటికి సంబంధించినటువంటి అంటే ఏదైతే అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ జరిగింది అనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి, దానికి అనుగుణంగానే గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించాము, అంతేకాదు గతంలో కొన్ని ట్యాంకర్లను వెనక్కి పంపిస్తే ఆ తర్వాత నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ను గుజరాత్కు పంపించడం వల్ల అక్కడ ఖచ్చితంగా కల్తీ జరిగింది అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. అందులో కూడా కల్తీ ఏం జరిగిందనేది ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎస్ వాల్యూ ఏదైతే ఈ నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎస్ వాల్యూ ఉంటుందో ఆ ఎస్ వాల్యూకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అంటే అందులో మార్పులు ఉండడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన వేరువేరుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని మెజర్స్ను ల్యాబ్లో వాళ్ళు పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. వాటికి అనుగుణంగా ఖచ్చితంగా ఇక్కడ బీఫ్కు సంబంధించి కానీ లేదంటే ఫిష్కు సంబంధించినటువంటి ఆయిల్స్ ఏమైనా ఖచ్చితంగా కలిపి ఉంటారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుందనే వాదనలు వినిపించారు. అయితే ముందే మీరు టీటీడీలోకి అంటే ఆ నెయ్యి టీటీడీ వద్ద సప్లై అవుతున్నటువంటి సమయంలోనే ముందే టెస్టులు చేసి ఆ ట్యాంకర్లను వెనక్కి పంపినప్పుడు వాటిని ఎలా ఉపయోగించారు అనేటువంటి దానిపైన ప్రత్యేకంగా కోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయంలో కొంత మాకు అనుమానాలు ఉన్నాయి, కాబట్టి మేము ఈ నెయ్యిని ఏ విధంగానైతే వాటిని మళ్ళీ అటు గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించామని చెప్పి మళ్ళీ సిద్ధార్థ లూత్రా తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా కూడా ఇక్కడ కొంత ఎటువంటి సబ్జెక్ట్ కనిపించట్లేదు, అంటే కల్తీ వ్యవహారం అనేది కొంత గందరగోళంగా ఉంది. కనీసం ఈ దేవాలయాలను అంటే ప్రత్యేకంగా తిరుపతి లాంటి, తిరుమల వెంకటేశ్వరులు లాంటి ఈ టెంపుల్స్ని, ఈ దేవుళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచండి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు అక్కడితో ఈ వ్యవహారాన్ని వదలకుండా ఇంతకీ కేంద్రం ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోబోతుంది, అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసినటువంటి విషయాన్ని అంటే సెప్టెంబర్ 25వ తేదీన సిట్ వేశాము, ఎఫ్ఐఆర్ను నమోదు చేశాము అనేటువంటి విషయాలను స్పష్టం చేస్తూనే మరోపక్క మరి దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా కోర్టు ముందు పెట్టారు. అయినప్పటికీ కూడా అంటే నిజంగా ఈ సిట్ విచారణ సరిపోతుందా, లేదంటే ఇప్పుడు పిటిషనర్లు కోరినట్టు ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళు కోరినటువంటి అంశాలను ప్రతిపాదికన తీసుకుంటూ అంటే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపించాల్సి ఉంటుందా, లేదంటే కేంద్రం ఏమైనా ఇందులో జోక్యం చేసుకుంటుందా, ఇటువంటి అంశాలపైన ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తరపున ఇక్కడ హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కూడా అటు సుప్రీంకోర్టు వివరణ కోరింది. అయితే దానికి సంబంధించి తాను 2 రోజుల్లో దీనిపైన
తమ ఆలోచనను తెలియజేస్తామని చెప్పారు. అయితే ఒకవేళ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. నిజంగా ఏదైనా నిజ విషయంలో కనుక కల్తీ జరిగితే ఖచ్చితంగా ఈ విషయాన్ని విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా తుషార్ మెహతా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఇక తదుపరి విచారణ ఏ విధంగానైతే గురువారం మధ్యాహ్నం మళ్ళీ విచారణ జరగబోతుంది. సో ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా సోలిసిట్ జనరల్ తను ఒక అఫిడవిట్ను దాఖలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అందులో లడ్డు వివాదం ఏదైతే కల్తీ నెయ్యి కలిపారు, కల్తీ నెయ్యిని ఉపయోగించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చేటటువంటి అఫిడవిట్ కావచ్చు, దాన్ని పరిగణలోకి తీసుకొని గురువారం రోజున కోర్టు ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజే ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. సో ఓవరాల్గా మాత్రం కొన్ని అంశాలను ఇక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఎందుకు అటు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. సో దీనికి సంబంధించి కోర్టులో కొద్దిసేపు ఈ వాదనలకు సంబంధించి ఏం జరిగింది అంటే ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సోలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతాను ఆదేశించడం జరిగింది. అంటే మీరు జోక్యం చేసుకుంటారా లేదంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఏదైనా దాంతో విచారణ జరపాలా లేదంటే కేంద్రం ఏదైనా ఆఫీసర్ను నియమిస్తుందా ఏంటి అనే అంశాలపైన చెప్పారు. సో ఏమిచ్చారు చివరిగా ఆర్డర్స్ ఇచ్చినటువంటిది ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ లడ్డు కల్తీ వివాదంపై సుదీర్ఘంగా వాదనలు విన్నారు. పిటిషన్ తరఫున మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తరఫున రాజేశ్వరరావు న్యాయవాది, అదేవిధంగా రెస్పాండెంట్స్ సైడ్న గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు తరఫున ముక్కుల్ రోహిత్కి సిద్ధార్థ లోద్రా వాదించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా గారు వాదించారు. అయితే ఇక్కడ కోర్టు వారు బిఆర్ గవాయ్ గారు కానీ సహా న్యాయమూర్తి కానీ ఏం చెప్తున్నారంటే ఈ విషయాన్ని మీకు కల్తీ జరిగింది అనుకున్నప్పుడు మీరు ఎందుకు పబ్లిక్ చేశారు? ఇది చాలా కోట్లాది మంది, లక్షలాది కూడా కాదు, కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. మీరు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల మీద దోషులు శిక్షిస్తే బాగుండేది. మీరు ఇలా చేయటం, మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలా చేయటం కరెక్ట్ కాదన్నట్టుగా వాళ్ళ ధోరణి బాగా కనిపించింది. చివరన తుషార్ మెహతా కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా అయితే లాస్ట్కి ఇదంతా కూడా మీరు ఎఫ్ఐఆర్ సెప్టెంబర్లో 25వ తేదీ నెలలో చేశారని చెబుతున్నారు కదా, సిట్ దర్యాప్తు ఎఫ్ఐఆర్ చేశారు. కనుక మీరేమన్నా కేంద్ర ప్రభుత్వము దీని మీద తగు చర్యలు గైకొని ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా కానీ స్వయంగా మీరే సిబిఐ ఎంక్వైరీ కానీ లాంటిది ఏమన్నా దర్యాప్తు చేసే అవకాశం ఉందా అంటే మా దగ్గర కేసు సంబంధించిన పూర్తిగా వివరాలన్నీ నా దగ్గర లేవు, చిన్న 4-5 పేపర్లు మాత్రమే ఉన్నాయి, పూర్తి వివరాలు రాలేదు. దీని మీద కూలంకుషంగా డిపార్ట్మెంట్లో విచారించి దీనిలో లోతుగా అధ్యయనం చేయాలా లేకపోతే దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేయాలా, ఈ విషయం మీద మేము ఒక కూలంకుషంగా ఆలోచించి శుక్రవారము మేము మేము వాదన వినిపిస్తాము అంటే రెండు పిటిషన్ తరపు రెస్పాండెంట్ తరఫున ఇద్దరు న్యాయవాదులు అభీష్టం మేరకు ఇది వేస్తవారం అంటే గురువారము మధ్యాహ్నం 3 గంటలకి విచారణకి వస్తుంది. ఆ రోజు మేము మా స్టాండ్ ఏంది, కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంది మేము చెబుతాము అని తుషార్ మెహతా గారు కోర్టుని అభ్యర్థించారు. దీని మీద ఇరు వర్గాల న్యాయవాదులు కూడా పిటిషన్ తరఫున రెస్పాండెంట్ తరపు న్యాయవాదులు కూడా ఏకీభవించడం వలన ఈ కేసును గురువారం 3 గంటలకు వాయిదా వేయడం జరిగింది. రైట్, ఇది నలిని ప్రధానంగా చూస్తే అంటే ఏదైతే తిరుమల తిరుపతి అనగానే ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వరునికి భక్తులు ఉన్నారు. అంతేకాదు ప్రపంచంలో కూడా ఎందరో భక్తులు ఉన్నారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నిజంగా కల్తీ జరిగిందని కనుక రాష్ట్ర ప్రభుత్వం భావించి ఉంటే సో దానికి సంబంధించి ముందే విచారణకు ఎందుకు ఆదేశించలేదు? అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి మొదట ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఆ తర్వాత విచారణకు ఏదైతే సిట్ని ఏర్పాటు చేశారు. సో అలా కాకుండా ముందే సిట్ను ఏర్పాటు చేసి ఇంతకు ఏం జరిగింది, అసలు కల్తీ జరిగిందా, కల్తీ జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఈ విషయాలను ఎందుకు
తెలుసుకోలేకపోయారనే విషయాన్ని కూడా కోర్టు ప్రభుత్వం తరపున హాజరైనటువంటి ముకుల్ రోహిత్కి సిద్ధార్థ లూత్రలను ప్రశ్నించినటువంటి పరిస్థితి కల్పించింది. అంతేకాదు ఇక్కడ నెయ్యిని మాత్రమే తనిఖీలు చేస్తారా, అంటే నెయ్యి క్వాలిటీని మాత్రమే చూస్తారా, ఆ తర్వాత లడ్డు తయారవుతుంది కాబట్టి లడ్డును ప్రత్యేకంగా ఏమైనా క్వాలిటీ చెక్కింగ్ అనేది చేస్తారా, ఇటువంటి అంశాలను ఎన్నో కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా కోర్టులో ఎవరైతే అటు పిటిషనర్లు కానీ లేదంటే కోర్టు ప్రత్యేకంగా ఇద్దరు జస్టిస్ల ధర్మాసనం కూడా అభిప్రాయపడింది ఒకటే, అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల వాళ్ళ మనోభావాలతో కూడినటువంటి అంశం, వాళ్ళందరూ కూడా ఎంతో గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ఇట్లాంటి విషయాల పట్ల ఎవరైతే అటు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సంయమనం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. చివరిన ఆర్డర్ ఇచ్చేటటువంటి సమయంలో కొన్ని వ్యాఖ్యలు అయితే ప్రత్యేకంగా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సిద్ధార్థ లూత్రాకు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ప్రతిసారి తొందరపడి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళను సంయమనం పాటించాలి అని చెప్పాల్సినటువంటి బాధ్యత సిద్ధార్థ లూత్రాకు ఉంది అనే విషయాన్ని కూడా కోర్టు చివరన అభిప్రాయపడింది. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఫైనల్గా ఇందులో కేంద్రం తన జోక్యం ఏ విధంగా ఉండబోతుంది, అంటే కేంద్రం ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ఇక్కడ హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉన్నారో ఆయన ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు ఈరోజు కోర్టులో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ పరిశీలించారు. సో మరి కేంద్రం జోక్యం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని కోరుతుందా, లేదంటే ప్రస్తుతం ఏదైతే సిట్ ఉందో అక్కడ ఉన్నటువంటి విచారణ సంస్థ కంటిన్యూ చేయాలని కోరుతుందా అనేది వచ్చే గురువారానికి క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.